దాని పక్కన నాలుగు సున్నా ఆరు తొమ్మిదన్నా ఐదారు ఏడంటున్నా. ఇట్లా మనకి పాట ఇప్పించిన. సో ఇట్లా సంబరం వేసినప్పుడు బాధ వేసినప్పుడు పుట్టేదే పాట అనేటువంటి తెలుసుకొని పాటల ప్రపంచంలోకి వచ్చింది. ఇంకా ఇంకొకసారి ఒక ఒక బ్రదర్ నన్ను ఒక పాట పాడడం కోసం 8 గంటలు వెయిట్ చేశాను. ఎందుకేవో అన్న పాడేటి గొంతుల గురి తించవు, ఒకనాడు నిన్ను గుర్తిస్తేనే ఈ స్థాయిలో ఉన్నావు, ఆ రోజునే మరి సీనవు. ఆయన ముందే చూసుకొని మనసులో వచ్చేటువంటి భావాలు అక్షరాలు ఈ పాటగా వచ్చేస్తాయి. సో ఇది చెప్పాలనుకున్న ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పాటల ప్రపంచంలో జస్ట్ ఒక 2.5 or 3 years నా జర్నీ. సో నాకంటే చాలా అద్భుతంగా రాసినటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు, నా ముందు ఉన్నారు మా చింతలయ్యారు. సో అట్లాంటి వాళ్ళ తీసుకొని పాటల ప్రపంచంలోకి వచ్చారు. అయితే ఈ పాట ఎట్లుండాలి అంటే ఎవరన్నా తిట్టేలాగా ఉండాలా, లేదు గతాన్ని మాత్రమే చెప్పేలాగా ఉండాలా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ పాట అనేటువంటిది భవిష్యత్తుకు దారి చూపాలి అనేటువంటి ఆ మార్గంలో వెళ్ళాలనుకునే సావిత్రిబాయి పూలే పాట కానీ, ఇప్పుడు వాటిన కొత్త చరిత్రే రాయాలా అనేటువంటి పాట కానీ, అందరి కోసమై జనముల జెండలు పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన బాధము ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దులు కలవాలి, ప్రజల దండును కట్టి ఉద్యమ కాగడనెత్తాలి, నింగిలో అమరుల కలిసి నీ వందనమంటూ చరితనే రాసిన గొప్ప మహనీయుల కలలేలంటూ. ఈ పాట భవిష్యత్తు చూపించేటువంటి పాట. అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ కూడా గౌండ్లు స్టార్ట్ ఎక్కేటువంటి గౌండ్లు రాకెట్లు గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తులు చాలా గొప్ప పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో ఈ పాటల ప్రపంచంలోకి నేను రావడం జరిగింది. కాబట్టి నా పాట ఎప్పుడు భవిష్యత్తులో చూపెట్టాలి అనేటువంటి లైన్లోనే ఇక ముందు కూడా పోతాని చెప్పి చెప్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి సార్కి, మీకు ఇంత ఓపిక ఇంత జరుగు చేసింది బాగా రాత్రంతా. సో దానివల్ల భవిష్యత్తుకు మార్గమే ఒక పాట తప్ప అంటారు. అంటే ఏమనుకుంటామంటే రాంబాబు గురించి ఒక మంచి పాట పాట కావాలని మాకు మాట్లాడతాం. అయితే నేను ఫస్ట్ పాట ఒక పాట రాసాను, పర్లేదు కదా 2 నిమిషాలు మాట్లాడచ్చు. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రాను. ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చినప్పుడల్లా సార్ నన్ను ఎందుకు పిలుస్తాను అనిపించింది నాకు చెప్తాను. ఎందుకంటే ఎందుకంటే జర్నీ నేను చాలా తక్కువ, నేను చాలా నేర్చుకోవాలి. వాస్తవానికి నేను ఎంఏ తెలుగు చేయాలనుకున్నాను కానీ ఇంగ్లీష్ మీద కోపంతో ఎంఏ ఇంగ్లీష్ చేసిన ఎవడరా ఇది కనిపెట్టినా అని చెప్పి ఇంగ్లీష్ మీద ఒక పాట రాసిన ఎంతో తమాషా ఇంగ్లీష్ భాష. ఆ పాట కూడా త్వరలో వినగలుగుతాం. అయితే బాగా దుఃఖం వచ్చినప్పుడు మన పాటమ్మ పాట రాస్తాం. పాటమ్మ తోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు భూమరా, వాళ్ళ వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఈ పదాలలో చూడండి, ఒక పదం తర్వాత ఇంకొక పదం సొల్యూషన్ ఇస్తా ఉంటారు. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతాకపు రాసి ఇచ్చినాం, వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మాయలలో తెలుసుకున్నాం, చెప్పేటోడు లేక పది పేలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. ఇట్లా పాట రాస్తున్నప్పుడే దీనికి సొల్యూషన్ కావాలి, నా జీవితానికి ఒక సొల్యూషన్ కావాలి. ఈ పాటలో కూడా నెక్స్ట్ పదం వింటే కాజిం చార్ లాంటివి వింటే పక్కన కూర్చున్నటువంటి పెద్దలు నా ముందు కూర్చున్నటువంటి రచయితలు వింటే దీంట్లో ఏం తప్పులు వెతుకోద్దు అని చెప్పి చిన్న చిన్నగా అట్లా వచ్చా.
ఈ ప్రయాణంలో అవకాశాలు అందకపోయినా ప్రభుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేలో మదనం. ఇక్కడ అవకాశం దొరికినా కూడా ఎక్కడ నా ప్రయాణం అవుతుంది, నా పాటల ప్రయాణం అవుతుంది అని చెప్పి ఈ పాట రాష్ట్రం. సో ఇది పాటల ప్రపంచం. థ్యాంక్ యూ సార్. వేగంగా పరి